వెల్కమ్ టు ఛానల్ ఈరోజు మనం మేరే సాయి ఎయిట్ నైన్టీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి చెప్పిన విధంగా ఆ మహిళ పిండి కలిపి పూరన్ పోలి తయారు చేసే పనిలో నిమగ్నం అవుతుంది అలా మాట్లాడుతూ అక్క నేను ఎక్కువ సమయం వేచి ఉండలేకపోతున్నాను సాయి ప్రత్యేకంగా ఈరోజు నా చేత్తో పూరం పోలి తయారు చేసి మధ్యాహ్న సమయంలో తలుపు తీసి నేను ఎవరుంటే వారికి ఆ పూరన్ పోలిని సమర్పించాలని చెప్పారు నాకైతే ఆ సమయంలో స్వయంగా దేవుడే వచ్చి నేను తయారు చేసిన పూర్ణపోలు తింటారేమో అని కుతూహలంగా నేను ఆశగా ఎదురు చూస్తున్నాను కాకపోతే నా మనసు ఇలా చూడాలి చూడాలి అని పరితప్పించిపోతున్నప్పటికీ సాయి ఎప్పుడూ చెబుతూ ఉంటారు శ్రద్ధ సబూరితో పనులు చేయాల్సి ఉంటుంది అని అందుకే నేను అంత సమయం వరకు వేచి ఉండక తప్పదు బాయి యొక్క ఎన్ని సంవత్సరాలుగా సాయి ఎప్పుడు చాలా ప్రశాంతంగా వచ్చే అందరి యొక్క కోరికల్ని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా మరి మీరు చెప్పండి ఈరోజు మధ్యాహ్న సమయంలో ఎవరు వస్తారంటారు ఆ సమయానికి అనగా వెంటనే బాయ్జ అమ్మ చూడండి ఇప్పుడు ఆకాశంలో అలా చూస్తూ ఎన్ని నక్షత్రాలు ఉంటాయో మనం లెక్క పెట్టగలుగుతామా అని అడుగుతారు వెంటనే ఆమె అది మనం లెక్క పెట్టడం అనేది అసంభవమే అనగా ఇంతలో బాయ్జమ్మ చూడండి అలా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కువ కుతూహలం చెందడం అనేది సహజం ఆకాశంలో నక్షత్రాలని మనం లెక్క పెట్టలేని విధంగానే ఇప్పుడు ఈ సమయంలో ఎవరు వస్తారు అనేది మనం ఎలా చెప్పగలుగుతాం చెప్పండి కేవలం ఆ విషయం స్థాయికి మాత్రమే తెలుస్తుంది మనం ఆ సమయం వరకు ఎదురు చూడడం తప్ప చేయదగింది ఏమీ లేదు నేను ఇలా చెప్పానని మాత్రం అనుకోకండి మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా మీకు వివరించాను అంతే అని అలా మాట్లాడుకుంటూ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు మరోవైపు సుగంధ మాడిపోయిన ఆ రొట్టెని తినలేక అలా నీటిలో ముంచుకొని తింటూ అయ్యో భగవంతురా నేను ఎంతకాలం ఇలా ఇబ్బందులు ఎదుర్కోవాలో అని అలా బాధపడుతూనే అత్తమ్మ నా మీద కొంచెం జాలి చూపండి దయచేసి తలుపు తెరవండి నేను ఈ గదిలో ఉండలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఊపిరి కూడా ఆడడం లేదు అని చెప్పి ఆమె తలుపు కొట్టే ప్రయత్నం చేస్తుంది నేను మంచి కోడలుగా ఉంటాను దయచేసి మీరు చెప్పిన మాటనల్లా వింటాను అనగా వెంటనే అత్తగారు నీవు మంచి కోడలుగా ఉండవచ్చు కానీ నీ బాధ్యతల్ని నీవు నిర్వహించలేకపోయావు మేము చెప్పిన పనిని సక్రమంగా నీవు చేయలేకపోయావు నీవు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకువచ్చి ఉన్నట్టయితే నీకు ఇటువంటి బాధ ఉండేది కాదు కదా మీ నాన్నగారు డబ్బు పంపించి ఉన్నట్టయితే ఇటువంటి సమస్య నువ్వు ఎదుర్కొని ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనగా వెంటనే ఆ అమ్మాయి చూడండి నేను మీ ముందే అడిగాను కదా మా నాన్న వాళ్ళే ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి కనీసం ఈ సంవత్సరం పంట కూడా చేతికి అందని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నేను మాత్రం వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టగలుగుతాను దయచేసి వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయిని మనం స్వీకరించాము కదా అవి గుర్తుంచుకోనైనా కనీసం నా మీద జాలి చూపండి అనగా వెంటనే అత్తగారు ఎప్పటికీ అప్పుడే ఎప్పటి డబ్బు అప్పటిదే మీ నాన్నగారు ఇచ్చిన ప్రతిసారి మేము కూడా నిన్ను బాగానే చూసాము కదా మరి ఈసారి డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము ఈసారి నిన్ను ఇలా లోపల బంధించాల్సిన పరిస్థితి నెలకొనింది ఒకవేళ నీవు ఇప్పుడు వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని ఒప్పుకున్నట్టయితే తక్షణం ఇప్పుడే నిన్ను ఆ గది నుంచి విముక్తిరాలి చేస్తాను ఇక నిర్ణయం నీదే ఏమంటావు అనగా వెంటనే అలా ఆ అమ్మాయికి తండ్రితో మాట్లాడిన మాటలు గుర్తు వస్తాయి అమ్మ ఈసారి నేను నిన్ను ఉట్టి చేతులతో పంపాల్సిన పరిస్థితి నెలకొనింది నేను నిస్సహాయంతో తెలియపరుస్తున్నాను నా దగ్గర ఇవ్వడానికి డబ్బు లేదు అని అలా తండ్రి చెప్పిన మాటలు గుర్తురాగా అత్తమ్మ నేను ఇప్పుడు ఎలా అడగగలుగుతాను మీరే అర్థం చేసుకోవాలి కానీ మా నాన్నగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు అతని దగ్గర నిజంగా డబ్బు ఉండి ఉంటే ఇచ్చేవారు కదా మొన్న మా అన్నయ్య వ్యాపారం మొదలు పెట్టబోయే సమయానికి నేను డబ్బు అడిగితే కాదనకుండా ఇచ్చి పంపించారు అటువంటిది ఇప్పుడు డబ్బు లేకపోతేనే కదా అనగా వెంటనే ఆమె ఎవరి వద్దైనా డబ్బు తీసుకొని ఇప్పుడు డబ్బు ఇచ్చి పంపించాల్సి ఉంటుంది ఎలా ఇంటికి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపిస్తే ఇటువంటి తీవ్ర పరిణామాలనే ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని అలా కోపంగా ఉంటుంది వెంటనే ఆ అమ్మాయి వాళ్ళు ఇంతకాలం ఇన్నిసార్లు ఎప్పుడెళ్ళినా కూడా కాదనుకున్న డబ్బు ఇచ్చారు అటువంటిది కేవలం ఒక్కసారి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా అని అంటుంది మేము అదే చెప్తున్నాం నిన్ను అర్థం చేసుకుని ఆ గదిలో ఉండమని చెప్తున్నాము అని చెప్పి కోపంగా మాట్లాడి ఇక మౌనంగా ఉంటుంది వెంటనే అలా సుగంధ సాయి దయచేసి సహాయం చేయండి మా నాన్నగారిని ఇప్పటి వరకు నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా ఎంతకాలం ఇలా నేను ఇటువంటి పరీక్షలు ఎదుర్కోవాలి మా నాన్నగారు నేను అడిగిన ప్రతిసారి తన అవసరాలు మానుకొని మరీ నాకు డబ్బు ఇచ్చారు ఈసారి నీవే మాకు మార్గం చూపించాలి నా తల్లిదండ్రులకి సహాయం చేయాలి అని అలా ప్రార్థిస్తూ ఉండిపోతుంది మరోవైపు ద్వారకామాయి వద్దకి భీమా తాత్య కేశవ్ చందు సాయి చెప్పిన వస్తువులు మట్టి కుండ కర్ర తాడు అన్నీ తీసుకొని చేరుకుంటారు వెంటనే సాయి నేను అడిగినవన్నీ ఏర్పాటు చేసినట్టు ఉన్నారు అనగా హా సాయి అన్నీ సిద్ధంగానే తీసుకువచ్చాము కానీ వీటితో ఇప్పుడు ఉపయోగం ఏముంది అసలు వీటితో మీరు ఏం చేయదలిచారు అని అడుగుతారు వెంటనే సాయి ఒకరికి నేను స్వేచ్ఛని కలిగించడం కోసం వీటిని నేను ఉపయోగించాలనుకుంటున్నాను అని అంటారు వారికి ఆ మాటలు అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతారు రేపు ఆ మహిళ బాయిజా అక్క పూరంపొలి తయారు చేయడం పూర్తయిపోయింది వెంటనే తలుపు తెరిచి బయట ఎవరు వచ్చారో చూద్దామా అనగా ఇంతలో బాయిజమ్మ కిటికీలో నుంచి బయటకి చూడగా ఇంకా సమయం కాలేదనే విషయం అర్థమయ్యి చూడండి సాయి మనల్ని మిట్ట మధ్యాహ్నం తర్వాతనే బయటకి తలుపు తెరిచి చూడమని చెప్పారు కాబట్టి అప్పటి వరకు మనం వేచి ఉండక తప్పదు అనగా ఇంతలో మహిళ నా మనసుకి ఎవరొస్తారో అని చెప్పి చాలా కుతూహలంగా చూడాలని పరితపించిపోతుంది అందుకే నేను వెళ్ళి తెరిచి చూడాలనుకుంటున్నాను అనడంతో ఇంతలో బాయజమ్మ చూడండి సాయి మాటల్ని మనం పెడచెవిన పెట్టడం అంత మంచిది కాదు కాబట్టి మనం అప్పటి వరకు వేచి ఉందాం అని అంటారు ఇంతలో ఆమె సాయి నాకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు సేవని నేను తప్పకుండా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకుంటూ వచ్చేవారికి నేను ఈ పూరం పోలి పెట్టాలనుకుంటున్నాను అందుకే అంత ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుకుంటూ చాలా సమయం గడిచిపోతుంది కొంత సమయం తర్వాత బాయ్జామ్మ కిటికీలోంచి బయట చూసి సాయి చెప్పిన సమయం వేళ అయ్యింది కాబట్టి మనం వెంటనే తలుపు తెరిచి ఎవరు వచ్చారో చూసే ప్రయత్నం చేద్దాం అని అలా వాళ్ళు తలుపు తెరిచి చూడగా ఇంతలో ఎదురుగా అక్కడ ఎద్దు కనిపిస్తుంది వెంటనే అలా నిర్ఘాంతపోయి ఇదేమిటి అని చెప్పి ఆమె అలా కంగుతులి చూస్తూ ఉండిపోతుంది అక్క నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు నేను ఉదయం నుంచి ఎంతో కష్టపడి పూరన్ పోలి తయారు చేశాను కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎద్దు ఎక్కడ ఉండడం ఏమిటి నేను అసలు కనీసం ఊహించనేలేదు సాయి చెప్పారు ఎవరు వస్తే వారికి సమర్పించమని కానీ ఈ సమయంలో అనగా వెంటనే అమ్మ చూడండి తాయ్బాయ్ సాయి ఎవరు వస్తే వారికే సమర్పించమని చెప్పారు కదా కాబట్టి మనం ఉన్నవారికి మాత్రమే వీటిని తినిపించాల్సి ఉంటుంది సాయి ఏదైనా చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది అనగా వెంటనే ఆమె నేను ఇంత కష్టపడి వీటికి ఆ తినిపించాల్సింది అని ఆమె చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో బాయ్జమ్మ హా తప్పదు ఖచ్చితంగా సాయి చెప్పిన విధంగానే చేద్దాం అనడంతో ఆమె గడ్డి తినే వీటికి పూరం పోలి నా చేతులతో ఇంత స్వయంగా తయారు చేసి పెట్టడమా అని బాధ కలుగుతుంది వెంటనే అలా సాయి ఖచ్చితంగా మంచి చేస్తారు అది మీకు కూడా తెలుసు ఇన్ని సంవత్సరాలలో సాయితో మీకు అనుబంధం ఉంది మీరు ఒకసారి దాన్ని గుర్తు చేసుకొని సాయి చెప్పిన మాటకి విలువ ఇచ్చే ప్రయత్నం చేయండి అని అంటారు సరే మీ మాట నేను లేను అలాగే సాయి కూడా చెప్పారు కాబట్టి అలాగే చేద్దాం అని చెప్పి ఆ పూరన్ పోలిని ఆ దానికి సమర్పించి అలా నమస్కరించుకొని వాళ్ళు కళ్ళు తెరిచేసరికి అది కుప్పకూలి కింద పడిపోతుంది ఉలుకు పలుకు లేకుండా ఆమె వెంటనే ఆందోళన పడిపోతూ బాయ్జా ఏమైంది దీనికి ఎప్పటివరకు ఇది బాగానే ఉంది పెట్టినవన్నీ తినింది ఇంతలో ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది అసలు ఏమిటి దీని అర్థం అని ఆందోళనగా కంగారుగా ఆమె అలా ఆలోచిస్తూ నాకు భయంగా ఉంది అని అలా మాట్లాడుతూ ఉండిపోతుంది అంటే బాయ్జీ అమ్మ అలా ఒకసారి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి దాని మీద చెయ్యి ఉంచి పరీక్షించి చూస్తుంది దానిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో ఆమె కూడా కంగారు పడుతూ ఇదేమిటబ్బా ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఆ మహిళ బాయిజా స్వయంగా నీవే నాతో పాటు ఇంటికి వచ్చావు నేను అన్నీ చాలా కొత్త వాటిని తీసుకువచ్చి స్వయంగా నీ కళ్ళ ముందే కలిపి నేను వాటిని తయారు చేశాను నేను ఎటువంటి విష పదార్థం కూడా కలపలేదు నేను చాలా జాగ్రత్తగా పొల్లిని తయారు చేశాను నేను చేసిన దానివల్ల ఎటువంటి హాని కలగదు నేను నెయ్యి ఉపయోగించి మంచి పదార్థాలు ఉపయోగించి చక్కగా తయారు చేశాను కానీ ఇలా జరగడానికి గల కారణం ఏమిటో నాకు అర్థం కాకుండా ఉంది అని బాధగా ఏడవడంతో వెంటనే బాయిజమ్మ మీరు కంగారు పడవద్దు ఒకవేళ దీనికి ఏదైనా ముందుగానే అనారోగ్యం ఉండి ఉండొచ్చు మీరు కంగారు పడకుండా మౌనంగా ఉండండి అని అలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒకవేళ అదే అయ్యున్నా అది ఇక్కడ మరణించాల్సిన అవసరం ఏముంది అది ఇక్కడ మరణించిందనే విషయం ఎవరికైనా తెలిస్తే పెద్ద రచ్చ అవుతుంది దీని యొక్క యజమానికి తెలిస్తే అతను నన్ను ఇప్పుడు బలవంత పెడితే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అసలు అతను నా మీదకు వస్తే ఒకవేళ ఇది ఇక్కడ చనిపోవడానికి గల కారణం నీవు పెట్టింది అని అంటే అప్పుడు నేనేం చేయాలి నాకు చాలా భయం వేస్తుంది నేను చాలా ప్రత్యేకంగా తయారు చేసి మరీ పెట్టాను అటువంటిది దీనికి ఇలా జరగడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఒకవేళ దీని యొక్క యజమాని పోలీసులకు కానీ కులకర్ణి సర్కార్కి కానీ ఈ విషయాన్ని తెలియపరిస్తే వాళ్ళు నాకు శిక్ష వేస్తే అయ్యో భగవంతురా ఎంత పెద్ద శిక్ష ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఆమె ఆందోళన పడిపోతూ వణికిపోవడం మొదలు పెడుతుంది వెంటనే బాయిజమ్మ చూడండి మొదట నిశ్చింతగా ఉండండి ద్వారకా మిమ్మల్ని కాపాడడం కోసం సాయి ఉన్నారు సాయియే స్వయంగా మిమ్మల్ని పూరం పోలి తయారు చేసి ఇలా వచ్చిన దానికి పెట్టమని చెప్పారు ఇప్పటి వరకు సాయి మీతో చేయించారు ఈ పని అంటే దీనికి ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది మీరు ఆందోళన పడకుండా కొంచెం మనసు రాయి చేసుకొని ధైర్యంతో ఉండండి తప్పకుండా అంతా మేలు జరుగుతుంది అని అలా ధైర్యాన్ని ఇచ్చి మొదట ప్రశాంతంగా ఉండండి ఏమీ కాదు అని అలా మాట్లాడే ప్రయత్నం చేసి ఆమెని కొంచెం ఓదారుస్తుంది రేపు దుని ఎదురుగా సాయి కూర్చొని ఉండగా ఇంతలో అక్కడికి ఒక మహిళ చేరుకోగా వెంటనే సాయి నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటారు వెంటనే ఆమె సాయి చాలా చాలా ధన్యవాదాలు ఎంతో కాలంగా నేను ఎదురు చూస్తున్న నా యొక్క కోరిక ఇప్పుడు తీరింది నేను చాలా సంవత్సరాల నుంచి ఇది నెరవేరాలని అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు మీ ఆశీర్వాదంతో ఇప్పుడు అది నెరవేరింది అనగా వెంటనే సాయి ఇందులో నేను చేసిందేమీ లేదు మీకు జరగాలని రాసిపెట్టి ఉంది జరిగింది అనగా వెంటనే ఆమె సాయి నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విషయం చెప్పడం కోసమే మీ దగ్గరికి వచ్చాను ఇక నాకు సెలవు ఇప్పించండి వెళ్ళి వస్తాను అని చెప్పి ఆమె అలా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఆమె అలా నడుచుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఇంతలో అక్కడికి బాయిజమ్మ ఆ మహిళని తీసుకుని నెమ్మదిగా నడుచుకొని రావడం కనిపిస్తుంది ఆమె కంగారు పడిపోతూ ఏం జరుగుతుందో ఏమిటో అని చెప్పి ఆందోళనగా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో ఈ మహిళ వారికి అలా నమస్కరించి అక్కడి నుంచి అలా బయటికి వెళ్ళిపోతుంది అంటే ఆ మహిళ కంగారుగా ఏడుస్తూ సాయి జరగరాని పెద్ద ఘోరం జరిగిపోయింది నాకు చాలా ఆందోళనగా కీడు శంకిస్తుంది చాలా భయంగా ఉంది ఇప్పుడు ఏం జరగబోతుందో ఎవరు వచ్చి నన్ను శిక్షించబోతున్నారో అని నా మనసు నన్ను పరితప్పించిపోయేలాగా నన్ను కలిసి వేస్తుంది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితిలో మీరే నన్ను కాపాడాలి రక్షించాలి దయచేసి సహాయం చేయండి సాయి అని చాలా బాధగా ఏడవడం మొదలు పెడుతుంది తడితే ఎపిసోడ్ కంప్లీట్ అయినా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ